కొంచెం పెద్ద జార్ అన్నమాట. సో ఇదేం చేసంటే ఇది కూడా అట్లానే అయిందనమాట. అలాగే అయితే నాకు ఇంకా విస్క్ వచ్చేసింది. విస్క్ వచ్చేసి ఇంకా నేను ఈ బాటిల్ మొత్తం నీట్గా వాష్ చేసేసాను. వాష్ చేసేసి మొత్తం తడంతా ఆరబెట్టేసుకున్నాక ఏం చేశానంటే బ్రూనే ఇన్స్టెంట్ది హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా డైలీ వ్లాగ్ అనేది మీతో చిన్న వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోబాకండి. సో ఇక మార్నింగ్ అయితే నా పూజ అనేది ఈ రకంగా ఫినిష్ అనేది అయిపోయింది. సో ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబా గారిది పారాయణం అనేది కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా. సో ఇంకా ఈ పూజ అవ్వగానే కిచెన్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ అనేది చేయాలన్నమాట. సో నేను నా పూజ గది చూడండి, చిన్నగా ఉంది. చిన్నగా ఉన్నా సరే నేను ఎలా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను అనేది ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో షేర్ అనేది చేశాను. డెఫినెట్గా అయితే మీరు ఒకసారి అయితే వాచ్ చేయండి, నేను ఏ ఐటమ్స్ పెట్టుకున్నాను, ఎలా సర్దుకున్నాను, ఎలా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను అనేది కూడా ఫుల్ వీడియో అనేది మీకు చూపించేసాను. ఒకసారి అయితే వాచ్ చేయండి. ఇకైతే వెళ్ళిపోదాం మనము. సో రాగి బిందులో అయితే వాటర్ అనేది పట్టాలన్నమాట. సో ఇది కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంది, కానీ దీనిలో ఒకసారి నీట్గా దీన్ని వాష్ చేసేసి సో వాటర్ అనేది పట్టేసేయాలి. ఇంకా ఆ తర్వాత సో మిల్క్ అనేది కొంచెం కాగిచ్చేసానమాట, వేడిగా అయిపోయినాయి, కట్టేయడం కూడా అయిపోయిందనమాట. సో మిల్క్ అనేవి నేను డైలీ ఎప్పుడు కావాలో అప్పటికప్పుడు హీట్ చేసి యూజ్ చేస్తూ ఉంటాను. ఇవి వచ్చేసి టీ కాఫీకి సరిపోతాయి. తోడు వేయడానికి మళ్ళీ ఇంకొకసారి హీట్ అనేది చేస్తానమాట. అలాగే మరొక వైపు ఈరోజు చపాతీ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చపాతీలోకి వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అనేది ప్రిపేర్ అనేది చేశాను. మంచి గ్రేవీ అనేది ఉంటుంది ఈ కర్రీలో. సో ఇలా మన మిల్ మేకర్ కర్రీ అనేది చపాతీలో కానీ పూరిలో కానీ టేస్ట్ అనేది చేస్తే మాత్రం ఇంకెప్పుడు ఇదే కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకుని తింటాం అన్నమాట. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ముందుగా అయితే చపాతీ పిండి అనేది కలపాలి కాబట్టి సో ఇప్పుడైతే పిండి అనేది నేను ఎలా కలుపుతానో మీరైతే వాచ్ చేసేయండి. ఇక్కడైతే కొంచెం ఇలా పిండి అనేది తీసుకున్నాను. తీసుకున్నాక ఇప్పుడైతే స్నాక్స్ అనేది రెడీ చేశానన్నమాట, స్నాక్స్ టైము. సో ఇప్పుడు కొంచెము వేరుశెనగ గుళ్ళు అవి వేయించానమాట, వాటిని ఇలా ఒక ప్లేట్లో అనేది తీసేసుకున్నాను. వేరుశెనగుళ్ళలో మంచి ప్రోటీన్ అనేది ఉండేది కదా, అందుకని ఇది అప్పుడప్పుడు మనం తింటూ ఉంటే హెల్దీగా ఉండొచ్చు అనమాట. చాలా తక్కువ కాస్ట్లో ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది. సో ఇట్లా పట్టుతోనే తినాలి. ఈ పట్టునే కొంచెం మనకి బెనిఫిట్స్ అనేవి పొందుతామన్నమాట. ఈ పట్టు అనేది దీనికి తొక్క అనేది వదిలించుకోకూడదు అనమాట. దీనికి కొంచెం చిన్న బెల్లం ముక్క అనేది మనం పెట్టుకుని తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంటే మనం పల్లి పట్టీలు అవి తింటూ ఉంటాం కదా, అవి కాకుండా ఇట్లా డైరెక్ట్గా అవన్నీ పట్టుకునే పని లేకుండానే, అంటే ఒక్కొక్కసారి మనకి టైం ఉండదు కదా, సో ఆ టైం లేని టైంలో మాత్రం మనం ఎట్లా డైరెక్ట్గా ఈ పల్లి పట్టీలు అనేవి ఇట్లా అవి మనకి అవైలబుల్ లేవు తినడానికి. సో లేడీస్కి మెన్సెస్ టైంలో ఇటువంటి ఐటమ్స్ అనేవి తింటే మనం కొంచెం హెల్దీగా ఉండొచ్చు, బ్లడ్ అనేది ఇంప్రూవ్ అనేది అయిద్ది అనమాట. తప్పకుండా లేడీస్ మాత్రం డైలీ పల్లి ఉండ కానీ నువ్వులు ఉండ కానీ తినాలి అని చెప్తారు. సో అందుకని ఒక్కొక్కసారి ఆ ఉండలు అనేవి లేకపోతే, అంటే ఒకసారి మనకు టైం లేక ఒక్కసారి ప్రిపేర్ అనేది చేసుకో కదా, అలాంటప్పుడు ఇలా డైరెక్ట్గా పల్లీలు వేయించేసేసుకుని కొంచెం దూరంగా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ రకంగా అయితే వేయించుకోవాలి. వేయించేసుకుని చక్కగా ఒక చిన్నది బెల్లం ముక్క అనేది పక్కన పెట్టేసుకుని హాయిగా తినేసేయండి ఒక ప్లేట్ మొత్తం. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంత క్వాంటిటీ అనేది ఉంటే సరిపోతుంది. ఈ ప్లేట్లో ఎన్నైతే ఉన్నాయో ఇంత క్వాంటిటీ అనేది రోజు తినండి, హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది అనమాట లేడీస్కి, ఎస్పెషలీ లేడీస్కి అనమాట ఇది చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి కొంచెము ఈవినింగ్ పూట స్నాక్స్ లాంటివి ఇటువంటి ప్రోటీన్ ఉండేవి అలవాటు చేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మన హెల్త్ బెనిఫిట్స్ అనేవి అలవాటు చేసినట్టు ఉండేది అనమాట. సో అందుకని పానీపూరీలు, చాట్లు, ఇటువంటి న్యూడిల్స్,
ఫ్రైడ్ రైస్, పచ్చిమిర్చి బజ్జీలు, పునుగులు అటువంటివి బాయ్ బాయ్ చెప్పేసి ఇటువంటి వాటికి మనం వెల్కమ్ చెప్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాఫీ తాగేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కాఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేను మిల్క్ అనేవి డైలీ 2 ప్యాకెట్స్ అనేవి వేసుకుంటాను. మార్నింగ్ ఒకటి ఓపెన్ చేసుకుని వాడుకుంటాను, అలాగే ఈవినింగ్ కూడా ఒకటి ఓపెన్ చేసి వాడుతూ ఉంటాను అనమాట. ఇవి ఓన్లీ కాఫీ టీలకే ఒక 2 ప్యాకెట్స్ అనేవి అయిపోతాయి. ఇంకా పెరుగు కోసం ఒక 2 ప్యాకెట్స్ అనేవి సపరేట్గా కాసి తోడేస్తానమాట నైట్ పడుకునే ముందు. ఇప్పుడైతే కాఫీ అనేది పెట్టేస్తున్నాను. ఈ కాఫీకి ఒక పెద్ద స్టోరీనే ఉంది. మామూలుగా అందరూ బ్రూ పౌడర్తో కాఫీ అనేది చేసుకుంటూ ఉంటారు కదా, నేను కూడా దాంతోనే చేస్తాను. కానీ మనం 300-400 పెట్టి జార్లో ఉండే కాఫీ పౌడర్ వాడితే అదేమో చివరికి గడ్డకట్టుకుపోతుంది. కానీ 2 రూపాయల ప్యాకెట్స్, చిన్న చిన్న ప్యాకెట్స్ పోచియే మనకి చాలా ఎక్కువ రోజులు మన్నికైతే వచ్చేస్తుంది అనమాట. మీ అందరూ కూడా ఇట్లానే ఫేస్ చేస్తున్నారనుకుంటున్నాను నేనైతే. సో ఇక ఇప్పుడైతే మనం కాఫీ పెట్టుకుంటూ కబుర్లు అనేవి చెప్పేసుకుందాం. ఓకేనా? ముందైతే ఇక్కడ పాలు చుక్కలు పడ్డాయి కదా, వీటిని ఒకసారి క్లాత్తో తుడిచేద్దాము. ఈ వీడియో ఆఫ్ చేసి తుడిచి మళ్ళీ మీకు వీడియో డిస్ప్లే కూడా చేయొచ్చు, కానీ మన ఛానల్లో వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఉండాలని చెప్పేసి నేను మీకు ప్రతిదీ కూడా చూపించేస్తున్నాను అన్నమాట. సో ఇక ఇప్పుడైతే కాఫీ కోసం పాలు అనేవి పొయ్యి మీద పెట్టుకుందాము. ఇంకా వైపు ఏమో మిగిలిన ఈ పాలు ఉన్నాయి కదా, వీటిని కూడా ఇంకో వైపు కాసుకుందాం. సో ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి పొయ్యి మీద అనేది పెట్టుకుని వెలిగించుకుందాం. ఇప్పుడు పొయ్యి అనేది వెలిగించేసాను అన్నమాట. ఈలోపు పాలు అనేవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మీకు ఒక చిన్న కాఫీ పొడి స్టోరీ అనేది చెప్తాను, వినండి. సో ఏం లేదు, ఇదిగోండి, ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అనమాట, నెస్కేఫ్ వాళ్ళది. సో ఇది నేను ఇట్లా వాడుతూ ఉండగానే లోపల మొత్తం ఇలా గడ్డకట్టుకుపోతుంది. ఇది చాలాసార్లు ఇలానే అయింది అనమాట. సో ఇలా గడ్డకట్టేసేసి అస్సలు వాడుకోవడానికి లేకుండా అయిపోతుంది. మనమేమో చాలా కాస్ట్లు పెట్టుకుంటామా కాఫీ పౌడర్స్ అనేవి, కానీ ఇవి చూస్తేనేమో ఇలా మొత్తం కిందంతాను ఇట్లా గడ్డ కట్టేస్తాయి. అవి మనం వాడుకోవడానికి కానీ దేనికి కూడా పనికిరావు అనమాట. సో నేను చెప్పేది ఇది ఒక్క బ్రాండ్ అనే కాదు, బ్రూ కూడా అలాగే ఉంది, అది కూడా చూపిస్తాను జారు ఉన్నాను ఒక నిమిషం. సో చూడండి, బ్రూ కూడా సేమ్ ఇలాగే ఉందన్నమాట. ఏ బ్రాండ్ అయినా అలాగే ఉంటుంది, ఎందుకనో తెలియట్లేదు. మనమేమో కాస్ట్ పెట్టుకుంటాము, వేస్ట్ అయిపోతాయి. సో ఆ తర్వాత ఇది వచ్చేసి, ఇది కూడా బ్రూనే, ఇది వచ్చేసి కొంచెం పెద్ద జార్ అనమాట. సో ఇదేం చేసంటే ఇది కూడా అట్లానే అయిందనమాట. అలాగే అయితే నాకు ఇంకా విసుకొచ్చేసింది, విసుకొచ్చేసి ఇంకా నేను
ఈ బాటిల్ మొత్తం నీట్గా వాష్ చేసేసాను. వాష్ చేసేసి మొత్తం తడంతా ఆరబెట్టేసుకున్నాక ఏం చేశానంటే బ్రూనే ఇన్స్టెంట్ది. ఇది వచ్చేసి గోల్డ్ కదా, గోల్డ్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. గ్రీన్ ఒకటి ఉంటుంది ఇన్స్టెంట్గా మనం చేసుకునేది, ఆ గ్రీన్ది ప్యాక్ ఒకటి 100 రూపీస్ది నాకు దొరికిందనమాట. ఆ 100 రూపీస్ తీసుకొచ్చేసి దీనిలో ఇలా పోసేసాను. చాలా బాగుందనమాట, అసలు గడ్డ అయితే కట్టలేదు. అంటే మనం బయటకు ఉంచిన గడ్డ కడితే అని చెప్తూ ఉంటారు, కానీ ఇది మాత్రం బయట అనేది నేను అంటే ఎక్కువసేపు ఉంచను, ఇట్లా చక్కగా జాడీలోనే స్టోర్ చేసుకున్నాను. అందులో ఇది వచ్చేసి మీకు ఒకటి చెప్పాలన్నా ఇంకాను, దీని కాస్ట్ వచ్చేసి ఒకవేళ పాలు పొంగాయి ఇదిగోండి, ఒకసారి ఇట్లా తిప్పేసుకుందాము. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 330 రూపీస్ ఉంది. 330 రూపీస్ పెట్టి కొనుక్కుంటే మనకి ఒక జాడీనే వస్తుంది, కానీ అందులో క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది. కానీ నేను 100 రూపీస్ది 90 రూపీస్ది అరౌండ్ 80 రూపీస్కి వచ్చింది. 80 రూపీస్ది నాకు ఆల్మోస్ట్ హాఫ్ జార్ వరకు నాకు సరిపోయింది. అంటే 380 రూపీస్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం హాఫ్ కాస్ట్ వేసుకుందాం అనుకోండి, 330 రూపీస్కి హాఫ్ కాస్ట్ వేస్తే మనకి అరౌండ్ 160 వేసుకోండి, 160కి మనకి హాఫ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం 100 రూపీస్కే హాఫ్ జార్కి సరిపడ పౌడర్ అనేది మనకు వచ్చినట్టు అయింది అనమాట. సో మీరు కూడా ఫ్రెండ్స్ ఇట్లాంటి గాజు జాడీల్లో ఉండేవి కొని మోసపోకండి, ఎందుకంటే వీటి వల్ల మనకి చాలా నష్టం. నిజంగా చెప్తున్నాను, క్వాంటిటీ వైజ్గా కూడా చాలా చాలా నష్టం అనమాట. గాజు జాడీలు ఉంటాయిలే, దేనికో దానికి మనం యూస్ చేసుకుంటాంలే, ఏ పచ్చళ్ళు కానీ ఏ పొడులు కానీ ఏదో ఒకటి స్టోర్ చేసుకోవడానికి అనుకుంటాం కానీ. సో ఇక్కడ నుండైతే కొనకండి, ఒకసారి అయితే కొన్ని ఇంట్లో ఉంటే మాత్రం ఇదే జాడీలో మళ్ళీ ఒకటి చిన్నది మామూలు పౌచెస్ లాంటివి ఉంటాయి కదా, 100 రూపీస్ పౌచ్ కాఫీ పౌడర్స్ అవి తెచ్చుకుని ఇందులో స్టోర్ చేసుకుని యూస్ చేసుకుంటే మనకి మనీ కూడా చాలా సేవ్ అవుతాయి అనమాట. సో మీకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అనే అవుతుంది అనుకుంటున్నాను హౌస్ వైఫ్స్ అందరికీ. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక ఇప్పుడైతే పాలు అనేవి పొంగిపోయినాయి అన్నమాట, అంటే రెడీ అయినాయి, మరిగిపోయినాయి. సో ఇప్పుడు కాఫీ అనేది పెట్టుకుంటాను. సో ముందుగా అయితే కొంచెం ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి షుగర్ అయితే ఇలా ముందే పౌడర్ చేసుకుని పెట్టేస్తాను అనమాట, కాఫీ లాంటివి కలుపుకున్నప్పుడు మనకి ఈజీగా కరిగిపోతాయి అని చెప్పేసి అని. సో ఇప్పుడు ఒక స్పూను షుగర్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. కొంచెం స్వీట్ అనేది ఎక్కువ తీసుకునే వాళ్ళైతే 1.5 స్పూన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కాఫీ పౌడర్ కూడా తీసుకుందాం. నేను సుమారుగా వేసేస్తాను, కొలతలు అవి ఏమి అంటే నాకు తెలుస్తుంది కదా రోజు మనం ఎంత తీసుకునేది అనేది. సో అలా తీసేసుకుంటాను కాఫీ పౌడర్ అనేది. చూడండి ఇంత అయితే సరిపోతుంది. సో ఇక ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ మిల్క్ ఉన్నాయి కదా, మిల్క్ని ఈ గ్లాస్లో యాడ్ చేస్తున్నాను. సో ఒక 2-3 సార్లు ఇలా తిరగ కొట్టుకుంటే పౌడర్ అదంతా చక్కగా కలిసిపోతుంది అన్నమాట.
సో ఇప్పుడు కప్ అనేది తీసేసుకుని కాఫీ అనేది కప్పులోకి తీసేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవండి, బాయ్ అండి.